11 గంటలకు అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ. ఎస్ బీజేపీ టీడీపీ జనసేన సీట్ల షేరింగ్ పై మరోసారి నేతల చర్చలు ఉండబోతూ ఉన్నాయి. అమిత్ షా బీహార్ టూర్కు వెళ్లే ముందే సీట్ల షేరింగ్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. 2 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ ఢిల్లీలోనే ఉన్నారు. పొత్తు ఖరారు అయినప్పటికీ సీట్ల షేరింగ్ ఎలా అనే దానిపై మొన్న రాత్రి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే నిన్న మరోసారి చర్చలు జరుగుతాయనుకున్నారు, కానీ సాధ్యపడలేదు. అమిత్ షా వేరే రాష్ట్రాల పర్యటనలతో బిజీగా ఉండడంతో ఏపీ నేతలతో భేటీ కాలేకపోయారు. ఇవాళ ఉదయం 11 గంటలకు చంద్రబాబు పవన్ తో అమిత్ షా భేటీ అయ్యే అవకాశం ఉంది. బీహార్ పర్యటనకు బయలుదేరే లోపే ఇద్దరు నేతలతో భేటీ అయి సీట్ల షేరింగ్ పై చర్చించనున్నారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ఉమ్మడి ప్రకటన చేస్తామంటున్నారు. ఇటు అచ్చెన్నాయుడు ఏ పార్టీకి ఎన్ని స్థానాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బీజేపీతో పొత్తుపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి అన్నారు. జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామి, అదే సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతాయన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ అన్నారు అచ్చెన్నాయుడు. జనసేన పార్టీ ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది, అది జగమెరిగినటువంటి సత్యం. బీజేపీ వాళ్ళు కూడా, ఎన్డీఏ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది, ఆ పార్టీ సహకారం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. రాత్రి ప్రాథమిక చర్చలు అన్నీ కూడా పూర్తయ్యాయి. సో మహాత్మా అసోసియేట్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. మహాత్మా సీట్ల షేరింగ్ పై మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనుకోవచ్చా? ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ పర్యటనకు వెళ్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన బయలుదేరుతారు. బయలుదేరే లోపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరితో కూడా భేటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. నిజానికి నిన్ననే ఈ భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ అమిత్ షా వేర్వేరు మీటింగ్లతో రోజంతా కూడా బిజీగా గడిపారు. నిన్న సాయంత్రం మహారాష్ట్రలో సీట్ షేరింగ్ మీద అక్కడున్న శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాల నేతలతో సమావేశం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ వీరంతా కూడా అమిత్ షా నివాసంలో నిన్న అర్ధరాత్రి 12 దాటే వరకు ఆ మంత్రణాలు సాగిస్తూ వచ్చారు. అక్కడ సీట్ షేరింగ్ వ్యవహారం ఒక చిక్కుముడిగా మారింది. కొన్ని నియోజకవర్గాల విషయంలో తాము ఆ నియోజకవర్గం తమకు కావాలంటే తమకు కావాలంటూ ఈ 3 పార్టీల మధ్య కూడా ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల అది చాలా టైం తీసుకుంది, టైం టేకింగ్ మీటింగ్ అయింది. ఆ కారణంగా నిన్న తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలతో అమిత్ షా కలవలేకపోయారు అన్నది బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈరోజు మధ్యాహ్నం బీహార్కి వెళ్లే లోపు ఉదయం 11 గంటలకు ఒక భేటీ జరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వర్గాలు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించాయి. ఇవాల్టి మీటింగ్తో ఈ సీట్ షేరింగ్ విషయంలో ఒక క్లారిటీ రావచ్చు. ఇప్పటికే పొత్తులైతే ఖరారైపోయాయి. ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం చేరిక అనేది కూడా అయిపోయింది, కాకపోతే అధికారికంగా ఇంకా ప్రకటించడం ఒకటే మిగిలింది. కాకపోతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో ఎన్ని స్థానాలు ఇస్తారు, అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఇస్తారన్న విషయంలోనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెంబర్ విషయంలో తెలుగుదేశం ఒక మాట చెప్తుంది, బీజేపీ ఒక నెంబర్ చెప్తా ఉంది, కానీ బయటకైతే ఎక్కడ కూడా క్లారిటీ లేదు, అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో, పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ రాబట్టుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వారికి మిషన్ 370 లక్ష్యాన్ని సాధించాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాతా తెరవక తప్పదు. ఆ సొంత నెంబర్ని పెంచుకోవడం ఒకటి ఒక ఎత్తు అయితే, మరొక వైపు 2019లో దేశవ్యాప్తంగా 303 స్థానాలు సాధించినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదు. అక్కడ సొంతంగా గెలవాలి, సొంత రిప్రజెంటేషన్ ఉండాలి, అలాగే మిత్రపక్షంతో కలిసి టోటల్ ఎన్డీఏ కూటమి బలాన్ని సైతం పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు ఉన్నారు. కాబట్టి పొత్తులైతే ఖరారైపోయాయి, కాకపోతే ఆ నెంబర్ విషయంలోనే కాస్త ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. అది ఇవాళ మీటింగ్తో ఆ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ మహాత్మా, మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే 11 గంటలకు అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ అవుతారు. బీజేపీ టీడీపీ జనసేన సీట్ల షేరింగ్ పై ఫైనల్ గా చర్చలు ఉండబోతున్నాయి. సో ఆ చర్చల తరువాత ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం కనిపిస్తోంది.
అమిత్ షా బీహార్ టూర్ కి వెళ్తున్నారు సో వెళ్ళే ముందే ఒకసారి చర్చించి ఫైనల్ గా డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది సీట్ల షేరింగ్ కి సంబంధించి సో ఆల్్రెడీ రెండు రోజులుగా వీరు అక్కడే ఉన్నట్టుగా తెలుసు మనకు ఢిల్లీలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మూడు రోజులుగా అక్కడే ఉన్నారు సో చర్చలు జరిగినప్పటికీ ఒక క్లారిటీ అయితే రాలేదు సో ఇవాళ ఫైనల్ గా చర్చించి ఒక ప్రకటన ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది ఉదయం 11 గంటలకు అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ కాబోతున్నారు।